హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాని ఆర్ఆర్బి అండ్ టీపీసీ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్ గ్రూప్లో మీకు పీడిఎఫ్లో అంటే మనము ఆల్రెడీ సెట్ వన్ అయితే చేసుకున్నాము ఇందాకడే మహ్మద్ ముబిన్ బ్రదరు బ్రదర్ ఇంకా వీడియోస్ చేయండి అని అడిగారు నాకు కుదరత లేదు టూ డేస్ నుంచి వేరే వేరే వర్క్స్ ఇంకా అందుకని నేను వీడియోస్ చేయలేదు త్రీ డేస్ నుంచి కూడా సారీ అయితే మరలా నేను స్టార్ట్ చేస్తున్నాను మనం చెప్పుకుంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇవి కాదు నేను చెప్తుంది రెండు వేల ఇరవై మూడు అందరు కామెంట్ చేస్తున్నారు నేను తమ్మునెళ్ళలో కూడా ఇక్కడ మీకు పర్టికులర్ డేటు షిఫ్ట్ కూడా మె మెన్షన్ చేస్తున్నాను ఇది రెండు వేల ఇరవై మూడు ఇవి మీకు యూజ్ అవుతాయి ఎందుకంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే సేమ్ మరలా రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎస్ఎస్సి రైల్వేలో నేను అందుకనే ఎస్ఎస్సి నుంచి రైల్వేస్ నుంచి సేమ్ సెంట్రల్ జాబ్స్ కాబట్టి నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్లు తీసుకుని ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నా ఇది హిస్టరీ క్వశ్చన్స్ ఫస్ట్ ప్రసిద్ధి చెందిన బృహదేశ్వర టెంపుల్ ఏ రాష్ట్రంలో ఉందంటున్నాడు కర్ కేరళ కర్ణాటక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు అనేది రైట్ ఆన్సర్ మనకి చోళులు ఉన్నారు కదా చోళుల కాలంలో కట్టినదే ఈ బృహదేశ్వర ఆలయం చోళులు వాళ్ళలో కూడా రాజరాజా వన్ రాజరాజా వన్ ఎక్కడ కట్టారు తంజావూరు ఓకేనా ఇది ఏ నది దగ్గర కావేరీ నది ఈ నాలుగు గుర్తుపెట్టుకోండి సరిపోయింది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ వన్ ఆఫ్ ద గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్ ఈ క్రింది ఈ క్రింది వాటిలో ఏది గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్లో భాగం కాదు అంటున్నాడు గంగైకొండ కొండ చోళాపురము మనకు తెలుసు గంగైకొండ కొండ అందుకే ఇతనికి గంగైకొండ అనే బిరుదు కూడా వచ్చింది ఆలయం మనం చెప్పుకున్నట్టు ఇప్పుడు రాజరాజావన్ అలాగే ఐరావతేశ్వర ఇది మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో రెండు వేల ఇరవై ఒకటి స్టేజ్ వన్లో అడిగిన బిట్లు కాకపోతే కంప కంపహారేశ్వరర్ అనేటువంటి దానిని చోళులకు సంబంధించి టెంపుల్స్ కాదు ఈ మూడు కూడా చోళులు కట్టిన టెంపుల్స్ నెక్స్ట్ క్వశ్చన్ మిత్రమేళ అనే విప్లవ సంస్థను స్థాపించింది ఎవరు భూపేంద్రనాథ్ బోస్ కుదిరాం బోస్ వినాయక సావర్కర్ శిశిర్ కుమార్ బోస్ వినాయక సావర్కర్ దామోదర్ సావర్కర్ మరియు వినాయక సావర్కర్లు ఉన్నారు కదా అన్నదమ్ములు వాళ్ళే మిత్రమేళ అనేటువంటి విప్లవ సంస్థను స్థాపించారు అయితే సావర్కర్ దామోదర్ సావర్కర్ లేదా వినాయక సావర్కర్ గారి యొక్క బుక్నైతే ఎక్కువగా అడుగుతాడు ఇది పద్దెనిమిది వందల యాభై ఏడు సిపాయిల తిరుగుబాటు గురించి రాసినటువంటి బుక్ అనమాట సిపాయిల తిరుగుబాటు ఇండియా వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనేటువంటి బుక్ను వినాయక దామోదర్ సావర్కర్ రచించారు నెక్స్ట్ క్వశ్చన్ మూడవది బెంగాల్కు చెందిన ఈ క్రింది స్వాతంత్ర సమరయోధులైన న్యాయవాదులలో దేశ బంధు దేశబంధు అనే పిలుపు ఎవరికి ఉంది అని అడుగుతున్నాడు చిత్తరంజన్ దాస్ దుర్గా మోహన్ దాస్ బిపిన్ చంద్రపాల్ సతీష్ రంజన్ దాస్ మనకి చిత్తరంజన్ దాస్ యొక్క బిరుదే దేశ బంధు ఓకే బంధు మనకి ఆర్ఆర్బి ఎన్టీపీసీలో అడిగిన బెట్టు విచ్ గ్రేట్ ఫ్రీడమ్ ఫైటర్ వాజ్ నౌన్ యాజ్ దేశబంధు దేశ బంధు అని పిలవబడ్డ స్వాతంత్ర సమరయోధుడు ఎవరన్నా అడుగుతున్నాడు చిత్తరంజన్ దాస్ సేమ్ ఇదిగో చూడండి ఆర్ఆర్బి ఇప్పుడు ఎస్ఎస్సి ఎగ్జామ్ సేమ్ సేమ్ క్వశ్చన్ ఓకేనా అయితే చిత్త చిత్తరంజన్ దాస్ గారు ఏర్పాటు చేసిన పార్టీ పేరు స్వరాజ్ ఇది ఇంపార్టెంట్ అడిగాడు అలాగే ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు కూడా అడిగాడు ఓకేనా దీనికి మనకి ప్రెసిడెంట్ కార్యదర్శులు ఉంటారు కదా వాళ్ళ పేర్లు ఏంటో మీరు కామెంట్ చేయండి అది కూడా ఆల్రెడీ అడిగాడు పాలిటీ నుంచి రెండు క్వశ్చన్లు వచ్చినాయి ఫస్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నూట ఇరవై తొమ్మిది దేని గురించి చెప్తుంది అంటున్నాడు మనకి మనకి కోర్టులు అనేవి ఒక రికార్డుని అయితే మెయింటైన్ చేస్తే దాన్నే కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు కోర్ట్ ఆఫ్ రికార్డు సుప్రీం కోర్ట్ ఆఫ్ సుప్రీంకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్స్ అనేవి ఆర్టికల్ ఇరవై తొమ్మిది ప్రకారము వాటి యొక్క రికార్డులను వాళ్ళు భద్రపరచుకోవచ్చు వాళ్ళు ఎలా అయినా వాడుకోవచ్చు నెక్స్ట్ మనకి ఆర్టికల్ సేమ్ రెండవది కూడా ఆర్టికల్ బేస్డ్ భారత రాజ్యాంగంలో ఇరవై తొమ్మిది నుండి ముప్పై అధికరణలు దేనికి సంబంధించినవి స్వాతంత్రిక విద్యా హక్కుల స్వేచ్ఛా హక్కు సమానత్వపు హక్కు మత స్వేచ్ఛా హక్కు మనకి సాంస్కృతిక విద్య హక్కు అంటే మన యొక్క భాషలను మన యొక్క అంటే మన యొక్క మతాలను లేదా మన యొక్క జీవన విధానం మన కుటుంబాల్లో జరిగేటువంటి జీవన విధానము మనం మాట్లాడేటువంటి భాషలు వీటన్నిటిని కూడా సాంస్కృతిక విద్యా హక్కులు అంటారనమాట ఓకే అవి ఆర్టికల్ ఇరవై తొమ్మిది ముప్పైలో ఉన్నాయి అంటే మన కల్చర్ సింపుల్గా చెప్పాలంటే కల్చర్ కల్చర్ అంటే ఏంది మనం పాటించే విధి విధానాలని కల్చర్ అంటాము ఓకే మనకి ఎన్టీపీసీలో అడిగిన సేమ్ రిలేటెడ్ క్వశ్చన్ విచ్ ఫండమెంటల్ రైట్ ఈజ్ వైలేటెడ్ ఇఫ్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆర్ నాట్ గివెన్ పర్మిషన్ టు ఓపెన్ ఏ తెలుగు మీడియం స్కూల్ ఇన్ కేరళ కేరళలో తెలుగు లాంగ్వేజ్ లేదా తెలుగు మీడియం స్కూల్ని ఓపెన్ చేయటానికి గనక వాళ్ళు వ్యతిరేక కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ వ్యతిరేకిస్తే అది ఏ ప్రాథమిక విధికి విరోధము అంటున్నాడు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రేటు కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రేట్ అంటే ఏంది మనము మన యొక్క సాంస్కృతిక అంటే తెలుగు అనేది ఏంటది వాళ్ళ యొక్క కల్చర్ అన్నమాట తెలుగు అనేది కూడా తెలుగు లాంగ్వేజ్ అనేది కూడా ఒక కల్చర్ కిందకు వచ్చేది దాన్ని మనం వ్యతిరేకించకూడదు కేరళ వాళ్ళు అన్నట్లుగా ఇక్కడ చెప్తున్నాడు నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రఫీ నుంచి మూడు క్వశ్చన్లు వచ్చినాయి ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో పగలు మరియు రాత్రి ఉష్ణోగ్రతలు పెద్దగా తేడాలు ఉండవు అంటున్నాడు మీరు గుర్తుంచుకోండి ఎక్కడైతే ఏ రాష్ట్రం అయితే ఈ సముద్రానికి ఆనుకొని ఉంటాయో సముద్రానికి ఈ ఆనుకొని ఉన్నటువంటి భూభాగాలన్నీ కూడా మనకి డే అండ్ నైట్ డే అండ్ నైట్లు అనేవి టెంపరేచర్స్ అనేవి పెద్ద చేంజెస్ ఉండవు ఓకేనా డిఫరెన్స్ అనేది చాలా తక్కువ వాటి మధ్య డిఫరెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటాయి మనకి రాజస్థాన్ అనేది రాజస్థాన్ అంటే ఇక్కడ ఉండిద్ది సముద్రం లేదు బీహార్ సముద్రం లేదు కేరళ సముద్రం ఉంది పంజాబ్ సముద్రం లేదు అలా మనకి పగలు రాత్రికి ఈ డిఫరెన్స్ తెలిస్తే సరిపోయిద్ది సముద్రం ఉందా లేదా అనేది కేరళానికి మనకి సముద్రం ఉంది కాబట్టి అక్కడ పగలు రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి అంటే సేమ్గా ఉంటాయి పెద్దగా మార్పు ఉండవు ఈ క్రింది వాటిలో ఏది రోజువారీ వాతావరణ మార్పులతో ముడిపడి ఉంటుంది ఓకేనా ఎస్థినోస్పీరా స్ట్రాటోపాజా ట్రోపోస్పీరా శిలావర్ణమా లిథోస్పీరా మనకి ట్రోపోస్పియర్ స్ట్రాటోస్పియర్ మిసోస్పియర్ ఈ విధంగా ఉంటాయి కదా ఓకేనా వీటినే ఆవరణాలు అంటాము ఆవరణాలు ఓకేనా మనకి ట్రోపోస్పియర్ అనేది మనకు భూగోళ భూగోళానికి దగ్గరలో ఉన్నటువంటి ఆవరణము ఈ ఆవరణము యొక్క యావరేజ్ హైటు పదమూడు కిలోమీటర్లు ఇది కూడా అడిగాడు ఒకసారి ఏదో ఎగ్జామ్లు అడిగాడు యావరేజ్ హైట్ ఆఫ్ ది ట్రోపోస్పియర్ అని అడిగాడు పదమూడు కిలోమీటర్లు ఓకే ద రఫ్లీ హైట్ నియర్స్ ద పోల్స్ అబౌట్ ఎయిటీన్ కిలోమీటర్స్ ఎట్ ఈక్వేటార్ మనకి ఇది భూగోళం అనుకుంటే భూమధ్య రేఖ వద్ద పద్దెనిమిది కిలోమీటర్ల దాకా పోల్స్ వద్ద ఓకేనా పోల్స్ వద్ద ఎనిమిది కిలోమీటర్ల వరకు ఎత్తు ఉండిద్ది అన్నమాట ఓకే ద థిక్నెస్ ఆఫ్ ద ట్రోపో స్పీరిస్ గ్రేటెస్ట్ అట్ ద ఈక్వెటార్ మనకి థిక్నెస్ అనేది ఈ ఈక్వేటార్ దగ్గర ఎక్కువ ఉండిద్ది అంటే భూమధ్య రేఖ ప్రాంతంలో ట్రోపోస్పియర్ అనేది ఎక్కువ మందం కలిగి ఉంటుందన్నమాట అయితే మనం ఎన్టీపీసీ బిట్ చూద్దాము విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద లోయర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద ఎర్త్ అట్మాస్పియర్ అన్ని అన్ని ఆవరణాల కన్నా భూమికి దగ్గరగా ఉన్నటువంటి ఆవరణమే ఏది ట్రోపోస్పియర్ మనం చెప్పుకున్నాం కదా ఇది ట్రోపోస్పియర్ స్ట్రాటోస్పియర్ న్యూసోస్పియర్ ఈ విధంగా అట్లా మనకి ఐదు ఆవరణాలు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రఫీలో జనాభా పీపుల్ లేదా పాపులేషన్ అనేటువంటి చాప్టర్ నుంచి రావటం జరిగింది రెండు వేల పదకొండు భారత జనాభా లెక్కల ప్రకారము ఈ క్రింది వాటిలో అత్యల్ప అక్షరాస్యత రేటు ఉన్నటువంటి రాష్ట్రము మనకి ఎక్కువ అంటే కేరళ ఓకేనా కేరళ హ్యాస్ ద టాప్ లిటరసీ రేటు ఇది తొంభై శాతం కన్నా ఎక్కువ ఈ విధంగా గుర్తుపెట్టుకోండి అలాగే త్రిపుర అనేది లోయెస్ట్ అంటే అన్నిటికన్నా లోయస్ట్ అని కాదు కానీ లోయెస్ట్ మనకి మిజోరాం అనేది కూడా తొంభై కన్నా ఎక్కువ మనకి లైఫ్ టైం ఎస్ఎస్సీలో ఏమని అడిగాడంటే తొంభై శాతం కన్నా ఎక్కువ అక్షరాస్యత కలిగినటువంటి రాష్ట్రాలు ఏంటి అని అడిగాడు రెండు రాష్ట్రాలు ఇచ్చాడు కేరళ మిజోరాం కేరళ ఆంధ్రప్రదేశ్ కేరళ కర్ణాటక కేరళ మహారాష్ట్ర ఈ విధంగా అడిగాడు అనుకుందాం మనకు రైట్ ఆన్సర్ ఏంది కేరళ మరియు మిజోరాం మనకి తొంభై శాతం కన్నా ఎక్కువ తొంభై శాతం కన్నా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు కేరళ పుదుచ్చేరి మిజోరాం ఈ మూడు కూడా మనకి తొంభై శాతం కన్నా ఎక్కువ అక్షరాశేత కలిగినటువంటి రాష్ట్రాలు మన ఇండియాలో ఉమెన్స్ యొక్క అక్షరాశేత శాతము అరవై నాలుగు పాయింట్ ఆరు పర్సెంటేజ్ మనకి యూనియన్ టెరిటరీస్లో అయితే లక్ష దీవులకి ఎక్కువగా ఉంది నైంటీ టూ ఇది కూడా మనకి యూనియన్ టెరిటరీలో టాప్ ఎక్కడ ఎక్కువ అంటే లక్ష దీవు అలాగే స్టేట్స్లో అంటే కేరళ ఈ రెండు కూడా పక్క పక్కనే ఉంటాయి ఈ విధంగా అయినా గుర్తుంచుకోండి నెక్స్ట్ క్వశ్చన్ ఎకానమీ నుంచి మూడు క్వశ్చన్లు వచ్చినాయి పద్దెనిమిదవ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ మనకిది ఎకానమీలో మనకి ఇన్సూరెన్స్ లేదా లేదు ఎక్కడో చెప్తా ఇది టాపిక్ మనకి అన్ఎంప్లాయ్మెంట్లో కానీ మ్యాక్సిమం అన్ఎంప్లాయ్మెంట్ అనుకుంటా ఎక్కడో వచ్చేది నాకు గుర్తు రావట్లేదు అయితే మనకిది చాలామంది చెప్పరు పిరియాడిక్ లేబర్ సర్వే ఫోర్స్ సర్వే చదువుకోవాలని ఓకేనా దీని నుంచి కూడా క్వశ్చన్లు వస్తే మనకి ఎన్టీపీసీలో కూడా ఒక క్వశ్చన్ అడిగాడు అది చెప్తాను పద్దెనిమిదవ పిరియాడిక్ లేబర్ సర్వే ప్రకారము పట్టణ ప్రాంతాలలో మహిళలు పదిహేను సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు నిరుద్యోగ రేటు రెండు వేల ఇరవై మూడు జనవరి మార్చిలో డాష్ తగ్గింది అంటే నిరుద్యోగిత రేటు ఎక్కడ ఎంత శాతం తగ్గింది అంటున్నాడు తొమ్మిది పాయింట్ రెండు శాతం తగ్గింది ఒకనక్కడ పట్టణాల్లో అర్బన్లో అర్బన్లో పదిహేను సంవత్సరాల సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసు వారిలో నిరుద్యోగిత శాతం తగ్గిందంట మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ బిట్టు ఏమని అడిగాడు అకార్డింగ్ టు ద పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే ఆఫ్ ఇండియా వాట్ ఈస్ ద లిటరసీ అక్షరాస్యత రేటు అమాంగ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్ ఎ ఎస్టీలలో ఎస్టీ పీపుల్లో అంటే ఉమెన్సా మెన్సా అని అడగలేదు టోటల్ ఎస్టీ పీపుల్లో లిటరసీ రేట్ ఎంత మనకి పీరియాడిక్ లేబర్ సర్వే ప్రకారము డెబ్బై శాతం ఎస్టీల మందికి వాళ్ళ యొక్క లిటరసీ రేట్ అయితే ఉందన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ప్రభుత్వ బడ్జెట్లో మూలధన స్వీకరణ అంటే క్యాపిటల్ రిసిప్ట్స్ క్యాపిటల్ రిసిప్ట్స్ రెవెన్యూ రిసిప్ట్స్ ఓకేనా ఈ విధంగా ఉంటాయి మీరు బడ్జెట్ అనే చాప్టర్లో వీటి గురించి బాగా చదువుకుంటారు బడ్జెట్ ఓకే అయితే మూలధన స్వీకరణకు ఉదాహరణలు ఏంటి అంటున్నాడు ప్రభుత్వ బాండ్లు విక్రయం అంటే ప్రభుత్వం ఏం చేసిద్ది ప్రభుత్వానికి డబ్బులు అవసరమైనప్పుడు బ్యాంకుల ద్వారా లేదా ఇతర సంస్థల ద్వారా అది బాండ్లను అమ్మిద్ది అన్నమాట ఒక్కొక్క బాండు దాని యొక్క క్యాపిటల్ వెయ్యి రూపాయలు అనుకోండి ఇలా పది సంవత్సరాలకి టెన్ ఇయర్స్ కనుక మనం తీసుకుంటే వాడు ఎంత ఇంట్రెస్ట్ ఇస్తాడు పదకొండు వందల రూపాయలు ఇస్తాడు అనుకుంటే ఇదనమాట బాండ్లు నేను నేనే కనుక ఒక బాండ్ కొనుక్కుంటే ఎంత పెట్టి కొనుక్కోవాలి వెయ్యి రూపాయలు పెట్టి ఒక బాండ్ కొనుక్కొని పది సంవత్సరాల తర్వాత అదే బాండ్ని నేను మరలా గవర్నమెంట్కి రిటర్న్ ఇస్తే అది నాకు వంద రూపాయలు ఇంట్రెస్ట్ పే చేస్తుంది అనమాట పది సంవత్సరాల కంటే సంవత్సరానికి పది రూపాయలు చొప్పున ఈ విధంగా దీనిని ఇలా వచ్చిన డబ్బులు ఏమవుతాయి క్యాపిటల్ రిసిప్ట్లోకి వెళ్తాయి ఓకేనా క్యాపిటల్ అంటే మూలధన మూలధన రిసిప్ట్స్లోకి వెళ్తాయి అన్నమాట మనకి సేమ్ అలాగే ఎన్టీపీసీలో అడిగిన క్వశ్చన్ చూద్దాము క్యాపిటల్ రిసిప్ట్స్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద టర్మ్ అంటే క్యాపిటల్ రిసిప్ట్స్కి దాన్ని అక్కడ ఏంది క్యాపిటల్ రిసిప్ట్ అంటే ఏంది అంటున్నాడు ద రిసిప్ట్స్ ఆఫ్ ద గవర్నమెంట్ విచ్ క్రియేట్ లైబిలిటీ లైబిలిటీ అంటే బాధ్యత ఆర్ రెడ్యూస్ ఫైనాన్షియల్ అసెట్స్ క్యాపిటల్ రిసిప్ట్స్ అంటే ఏంది బా క్రియేట్ లైబిలిటీ ఓకేనా లైబిలిటీని క్రియేట్ చేయటము లేదా వాటి యొక్క ప్రభుత్వ ఆస్తులను అమ్మివేయడం అమ్మి వేయడం ఈ రెండు కనుక చేస్తే ఈ రెండిట్లో ఏది చేసినా సరే క్యాపిటల్ రిసిప్ట్ ఇక్కడ క్రియేట్ లైబిలిటీ అంటే ఏంది గవర్నమెంట్ బాండ్ సేల్స్ అనేది మనకి క్రియేట్ లైబిలిటీలోకి వచ్చేది ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ని వేయడం అనేది మనకి రెడ్యూస్ ఫైనాన్షియల్ అసెస్ అసెస్మెంట్లోకి వెళ్ళిద్ది మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మేస్తే ఆ యొక్క డబ్బులు ఎక్కడికి వెళ్తాయి క్యాపిటల్ రిసిప్ట్స్లోకి వెళ్తాయి అన్నమాట నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది బదిలీ చెల్లింపులను ఉత్తమంగా నిర్వచిస్తుంది ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటే ఏమిటి అన్నాడు పేమెంట్స్ మేడ్ బై ద గవర్నమెంట్ ప్రభుత్వం ద్వారా కనుక పేమెంట్ చేయబడి అది ఎవరికి ఇండివిజువల్ వితౌట్స్ ఇండివిడ్యువల్స్ అంటే ఇండివిడ్యువల్స్ వితౌట్ ఎనీ కరస్పాండింగ్ ప్రొడక్షన్ ఆర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ వాళ్ళు ఏ ప్రొడక్షన్ చేయకపోయినా సరే వాళ్ళకి కనుక గవర్నమెంట్ పేమెంట్ చేస్తే దాన్ని ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారనమాట ఓకే వస్తు సేవల ఉత్పత్తి లేకుండానే వ్యక్తులకు ప్రభుత్వం చెల్లింపులు చేయటము ఓకేనా వాటినే ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అంటారు ఇప్పుడు మనకి డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఉంది ఇదేంటది వాళ్ళు వస్తు సేవల ఉత్పత్తి ఏం చేయట్లేదు ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారు లేదా వికలాంగులు ఉన్నారు వాళ్ళకి ఏం చేస్తారు వీళ్ళు మనీ ఇస్తారనమాట నెల పెన్షన్ లాగా ఆ విధంగా వాటిని ఏమంటారు ట్రాన్స్ఫర్ పేమెంట్సే అంటారు సింపుల్గా చెప్పాలంటే నెక్స్ట్ క్వశ్చన్ ఫిజిక్స్ ఫిజిక్స్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చింది ఇది టఫ్ క్వశ్చన్ ఓకేనా టఫ్ చాలా చాలామంది కూడా ఆన్సర్ చేయరు విచ్ ఈస్ ద గౌజియన్ యూనిట్ ఆఫ్ కైనమాటిక్ విస్కాసిటీ ఒకనా కైన్మాటిక్స్ స్నిగ్ధత యొక్క గాసియన్ యూనిట్ ఏంటి అంటున్నాడు స్ట్రోక్స్ ఓకే స్ట్రోక్స్ దార్సీ అంటే మనకి తెలియదు జౌల్ దేనికి ఎస్ఐ యూనిట్ యాంపియర్ దేనికి ఎస్ఐ యూనిట్ మీరు కామెంట్ చేయండి వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్లు ఆల్రెడీ ఎస్ఎస్సీలు అడిగాడు మనకి కెమిస్ట్రీ నుంచి బిట్స్ అయితే రాలేదు బయాలజీ నుంచి కూడా ఒక క్వశ్చన్ అది కూడా సింపుల్ బిట్ ఈజీ బిట్ అని చెప్పొచ్చు ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద రాబర్ట్ హుక్ ఇంట్రడ్యూస్ ద టర్మ్ సెల్ కణం అనేటువంటి ప్రతిపాదనను రాబర్ట్ హుక్ ఎప్పుడు చేర్చాడు అంటే పదహారు వందల అరవై ఐదు పదహారు అరవై ఐదు గుర్తుపెట్టుకోండి పదహారు అరవై ఐదు రాబర్ట్ హుక్ నెక్స్ట్ క్వశ్చన్ జీకే నుంచి పది క్వశ్చన్లు వచ్చినాయి జీకే నుంచి వసుంధర దొరస్వామి వసుంధర ధోరస్వామి గెట్ పొందిందంట సంగీత నాటక అకాడమీ అవార్డు రెండు వేల పంతొమ్మిది సంవత్సరము ఏ సంవత్సరానికి ఏ నృత్యానికి సంబంధించిన ఆమె ఏం లేదండి వసుంధర దొరస్వామిని దొరస్వామి అనేటువంటి వ్యక్తి ఏ నృత్యానికి సంబంధించిన వ్యక్తి భరతనాట్యం భరతనాట్యము ఓకే మనం భరతనాట్యం కనుక చూసుకున్నట్లయితే ఇది సైవిజం గురించి ఎక్కువగా మరి చెప్పడం జరిగింది భరతనాట్యంలో ఉన్నటువంటి డ్యాన్సులు కానీ ఆ యొక్క కల్చర్ కానీ సైవిజం గురించి చెప్పిద్ది అన్నమాట ఇది ఎస్ఎస్సి సిజిఎల్ రెండు వేల ఇరవై మూడు బిట్టు భరతనాట్యం ఎక్కడ ఏ రాష్ట్రంలో అన్న అడిగాడు తమిళనాడు రాష్ట్రము ఇది ఎంటీఎస్ రెండు వేల ఇరవై రెండు బిట్టు అలాగే నట్టువారన్ కండక్ట్స్ భరతనాట్యం భరతనాట్యంలో నట్టువారన్ అనేటువంటి వ్యక్తి ఏ నాట్యంలో వస్తారని అడిగాడు భరతనాట్యమా మోహిని అట్టమా ఈ విధంగా అడిగితే భరతనాట్యంలో నట్టువారన్ ఓకేనా నట్టువారన్ వస్తాడు నట్టువారన్ ఓకేనా అలాగే భరతనాట్యంలో మనకి ఒరిజినల్లీ యాజ్ సదిర్ అట్టం ఓకేనా భరతనాట్యాన్ని ఒరిజినల్గా సదిర్ అట్టం భరతనాట్యాన్ని సదిర్ అట్టం అంటారు మీకు ఈ ఈ కలర్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే హోదా రంగులో ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే అలాగే ఏకార్య ఇది లాస్ట్ టైం మరి ఎంటీఎస్ కానీ సిహెచ్ఎస్ఎల్ బిట్ అనుకుంటా ఏకార్య అంటే దాని యొక్క అర్థము సోలో ఆర్టిస్ట్ ఇదేమని అడిగాడు ఏకార్య అనే పదము మనకి ఏ ఏ నృత్యంలో కనపడిద్దని అడిగాడు మోహిని అట్టమ ఈ విధంగా అడిగాడు అనమాట భరతనాట్యంలో మనకి కార్య అనేటువంటి పదం కనపడుద్ది అలాగే తిలానా అనే పదం కూడా ఎక్కడ వచ్చింది అది ఏది ఏ డ్యాన్స్కి సంబంధించిందని అడిగాడు తిలానా ఈజ్ టర్మ్ అసోసియేటెడ్ విత్ ద భరతనాట్యం అంటే డాష్ టర్మ్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ద భరతనాట్యం అని చెప్పి ఇక్కడ నాలుగు పదాలు ఇచ్చాడు ఆ నాలుగు పదాల్లో తిలానా అనేటువంటి పదము మనకి భరతనాట్యానికి సంబంధించింది ఈయన రజనీకాంత్ తెల్లానా తెల్లానా అనేటువంటి డ్యాన్స్ ఉండేది కదా ఒక సాంగ్ ఆ విధంగానే ఇది తమిళనాడు అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు అలాగే దశీ అట్టం దాసి అట్టం లైక్ దేవదాసి ఈజ్ ఓల్డ్ నేమ్ రిలేటెడ్ టు ద భరతనాట్యం మనకి దాసీ అట్టం అనేటువంటిది అనే పేరు ఈ పేరు మనకి ఏ నృత్యానికి సంబంధించిందని ఈపీఎఫ్ఓ ఎస్ఎస్ఏ రెండు వేల ఇరవై మూడు అన్నమాట ఓకే నెక్స్ట్ క్వశ్చన్ డ్యాన్సర్లు పద్మసుబ్రహ్మణ్యం అలాగే వల్లి యామినీ కృష్ణమూర్తి మనకి ఎక్కువగా అడిగేది యామిని కృష్ణమూర్తి అనేటువంటి వాళ్ళు ఎందులో గొప్పవారు అని అడుగుతున్నారు భరతనాట్యం భరతనాట్యం మనకి భరతనాట్యంలో ముఖ్యమైన ఫేమస్ పర్సనాలిటీ రుక్మిణీ దేవి డేల్ మనకి నాలుగు నుంచి ఐదు సార్లు అడిగాడు ఈ క్వశ్చను ఎంటీఎస్ రెండు వేల ఇరవై రెండులో అలాగే కళాక్షేత్ర ఫౌండేషన్ స్థాపించింది ఎవరు రుక్మిణీదేవి డేల్ కళాక్షేత్ర మనకి ఫౌండేషన్ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో జరిగింది ఇది సీజీఎల్ రెండు వేల ఇరవై మూడు పెట్టు ఏమికి పద్మభూషణ్ అవార్డు ఈ రెండు కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎస్ఎస్సిలో అడిగిన ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ పద్మభూషణ్ అవార్డు ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల యాభై ఆరు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఏమికి సంగీత నాటక అకాడమీ వచ్చింది అలాగే అరవై ఎనిమిదిలో ప్రాణిమిత్ర అవార్డు వచ్చింది ఫస్ట్ ఉమెన్ ఇన్ ఇండియా అండ్ హిస్టరీ టు బి నామినేటెడ్ యాజ్ ద మెం మెంబర్ ఆఫ్ రాజ్యసభ మెంబర్ ఆఫ్ రాజ్యసభకి నామినేట్ చేయబడిన మొట్టమొదటి డ్యాన్సర్ లేదా ఇండియన్ ఓకేనా మొట్టమొదటి ఆడవారు రుక్మిణీదేవి అరుణ్ డేల్ చాలా ఇంపార్టెంట్ పర్సన్ యాభై నాలుగు సంవత్సరాల విరామం తర్వాత రెండు వేల ఇరవై మూడు మార్చిలో రియాద్లో జరిగిన సంతోష్ ట్రోఫీ ఈ క్రింది వాటిలో ఏ రాష్ట్రం గెలుచుకుంది ఇది యాక్చువల్గా కరెంట్ అఫైర్స్ బిట్టు ఇప్పుడు నేను దీన్ని జీకేలో యాడ్ చేశాను కర్ణాటక అప్పుడు ఈ క్వశ్చన్ చాలా రెండు మూడు సార్లు అడిగినట్టున్నాడు సంతోష్ ట్రోపీని కర్ణాటక ఎవరి మీద గెలిచింది మేఘాలయ కర్ణాటక వర్సెస్ మేఘాలయ ఇది విన్నారు ఇది లూజర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ శాస్త్రీయ గాయకుడు పండిత్ జస్ రాజ్ జస్రాజ్ అనేటువంటి వ్యక్తి బిలాంగ్ టు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యూజిషియన్ మ్యూజికల్ గరానా ఈయన అంటే పండిత్ జస్రాజ్ అనేటువంటి వ్యక్తి ఏ గరానాకు సంబంధించిన వాడు అని అడుగుతున్నారు మేవాటి గరానా మేవాటి గరానా మేవాటి గరానా యొక్క పౌండర్ ఎవరు గరానా వాజ్ పౌండెడ్ బై బ్రదర్స్ గజ్జే నజీర్ ఖాన్ గగ్గే నజీర్ ఖాన్ మరియు వాహిద్ ఖాన్ వీళ్ది బీక్ బీకనూర్ ఆఫ్ ఇండోర్ ఇన్ ఇండియా ఇన్ ద లేట్ నైన్టీన్ సెంచరీ సెంచురీ ఎట్ ద హోల్కర్ కోర్ట్ హోల్కర్ కోర్ట్ అంటే హోల్కర్ సామ్రాజ్యం అనే అర్థం మనకి పండిత్ జస్ రాజు మేవాటి గరాన తరానా సింగ్ సిహెచ్ఎస్ఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వీళ్ళు కూడా ఏ గరానా అని అడిగాడు మేవాటి గరానా ఓకే పండిత్ రతన్ మోషన్ మోహన్ శర్మ ఇది కూడా సిహెచ్ఎస్ఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పెట్టే ఈయన మేవాటి గరానా ఓకేనా మేవాటి ఘరానాలో మీరు ఐదుగురు గుర్తుపెట్టుకోండి గగ్గే నజీర్ ఖాన్ వాహిద్ ఖాన్ పండిత్ జస్రాజ్ ఇది ఇంపార్టెంట్ తారన్ సింగర్ పండిత్ రతన్ మోహన్ శర్మ నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అభినయాస్ డీల్స్ విత్ ద యూజ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ జ్యువెలరీ అండ్ ఫేషియల్ మేకప్ ఎక్సెట్రా ఏ అభినయంలో మనకి కాస్ట్యూమ్స్ అంటే వస్త్రాలంకరణ జ్యువెలరీ మరియు వస్తువుల అలంకరణ ఫేషియల్ మేకప్ అంటే ముఖాన్ని మరి అందంగా చూపించటము ఇవన్నీ కూడా ఎందులో ఉంటాయి అంటే ఆహర్యా అభినయము ఆహర్యా అభినయము అంటే ఏమిటి ఆహర్యా అభినయం అంటే కాస్ట్యూమ్స్ మరియు సీన్స్ని ఆ సరియైన కాస్ట్యూ కాస్ట్యూమ్స్ని మరియు ఆ సీన్కి తగ్గట్టుగా వేసుకొని వాళ్ళు నృత్యం చేయటము మనకి వాచిక అభినయం వాచిక అభినయం అంటే ఎక్స్ప్రెషన్ ఓకేనా మన యొక్క మాటలు మాటలకు తగ్గట్టుగా వాళ్ళు ఏం చేయటం మాటలకు తగ్గట్టుగా డ్యాన్స్ చేయటం ఓకేనా అక్కడ జరిగేటువంటి మాటలకు తగ్గట్టు వాళ్ళు డ్యాన్స్ చేస్తే దాన్ని వాచిక అభినయం అంటారు అలాగే అంగీక అభి అంగీక అభినయం అంటే మనకి లింప్స్ అంటే పెదాల ద్వారా వాళ్ళు ఎక్స్ప్రెషన్లు ఇస్తారన్నమాట పెదాలు కళ్ళు ఈ విధంగా మనకి సాత్విక అభినయం అంటే ట్రూ ఎక్స్ప్రెషన్ అంటే ఫీలింగ్స్ అనమాట ట్రూ ఎక్స్ప్రెషన్ అంటే మనకి ఫీలింగ్స్ ప్రేమ కోపం క్రోధం ఇవన్నీ కూడా ఫీలింగ్స్ను చూపించేది సాత్విక అభినయంలో చూపిస్తారు నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండు సంవత్సరంలో మరణించిన పండిత్ భజన్ సుపూరి ఏ సంగీత వాద్యం యొక్క ప్రసిద్ధ వాద్యకారుడు పండిత్ భజన్ సపోరి అనేటువంటి వ్యక్తి ఆయన యొక్క ఇన్స్ట్రుమెంట్ ఏంది మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అంటే సంతూర్ సంతూర్ గురించి మాట్లాడుకున్నట్లయితే పండిత్ శివకుమార్ శర్మ ఇది చాలాసార్లు అడిగాడు నాకు తెలిసి ఒక ఐదు ఆరు సార్లు అని అడుగుంటాడు ఎస్ఎస్సిలో ఓన్లీ ఎస్ఎస్సిలో ఇది ఏ ఇన్స్ట్రుమెంట్ అని సంతూర్ ఇన్స్ట్రుమెంట్ ఎస్ఎస్సి ట్వంటీ ట్వంటీ వన్ ఎంటీఎస్ ట్వంటీ ట్వంటీ టూ ఈయనకి సంగీత నాటక అకాడమీ ఎనభై ఆరులో వచ్చింది ఒక ఐదు సంవత్సరాలకి పద్మశ్రీ వచ్చింది విభూషణ్ రెండు వేల ఒకటిలో వచ్చింది విభూషణ్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో రెడ్ రెడ్ హెల్త్ అండ్ పౌరింగ్ గ్రెయిన్ ఇది హెల్త్ కాదు అనుకుంటా రెడ్ ఎర్త్ అనుకుంటా హెల్త్ కానీ ఎర్త్ కానీ రెడ్ ఎర్త్ ఒక్క నిమిషం ఓకే రెడ్ హెల్త్ అండ్ పవరింగ్ రెయిన్ అనే నావల ఎవరు రచించారు విక్రమ్ చంద్రాన శశిధరూరా అశ్విని సంగీన రస్కిన్ బాండా మనకి రస్కిన్ బాండ్ ఇంపార్టెంటే ధరూర్ ఇంపార్టెంటే విక్రమ్ చంద్ర ఇంపార్టెంటే ఓకేనా మనకి విక్రమ్ సేతు విక్రమ్ చంద్ర వచ్చింది కాబట్టి విక్రమ్ సేతు రచించిన బుక్కులు టూ లైఫ్స్ ఇది మనకి సీజల్ రెండు వేల పద్దెనిమిది సీజల్ రెండు వేల ఇరవై ఒకటి అడిగాడు ఏ సూటబుల్ బాయ్ ఎంటీఎస్ ట్వంటీ ట్వంటీ వన్లో అడగటం జరిగింది విక్రమ్ సేతు నెక్స్ట్ క్వశ్చన్ ద నౌకియా ఫెస్టివల్ ఆఫ్ డ్యాష్ ఈజ్ ద అబ్జర్వ్డ్ ఆఫ్ తిథి అంటే ఫిఫ్త్ డే ఆఫ్ ద లోనార్ ఫోర్త్ నైట్ ఆఫ్ భద్రవ ఆగస్ట్ సెప్టెంబర్ ద డే ఆఫ్ గణేష్ చతుర్థి గణేష్ వినాయక చవితి మరుసటి రోజున భద్రవ యొక్క చంద్రపక్షం యొక్క పంచమి నాడు జరుపుకునేటువంటిది ఈ నువాకై పండుగ ఏ రాష్ట్రంలో అని అడుగుతున్నాడు నువ్వాఖ్ పండుగ మనకి ఒడిస్సాలో జరుపుకుంటారు అస్సాంలో అంబుబాచి మేళా వెస్ట్ బెంగాల్లో కాళికా మాత మేఘాలయలో వంగాల ఫెస్టివల్ ఫెస్టివల్స్ మనకి ఒడిశాలో జరుపుకునేటువంటి ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అలాగే ఎస్ఎస్సిలో ఎస్ఎస్సిలో అడిగిన ఫెస్టివల్స్ ఎకో రీసా రిట్రీట్ ఎకో రిట్రీట్ ఫెస్టివల్ ఒడిస్సాలో జరుపుకుంటారు కోనార్క్ డ్యాన్స్ ఫెస్టివల్ మూడు సార్లు అడిగాడు ఒడిస్సాలో జరుపుకుంటారు నబా కళేబరా నబా కళేబరా అనేటువంటిది ఫెస్టివల్ మనకి పూరిలో జరుపుకుంటారు పూరి జగన్నాథ్ యాత్రలో ఈ ఫెస్టివల్ని కూడా చాలాసార్లు అడిగాడు నొకాయి ఫెస్టివల్ ఇప్పుడు మనం చదువుకుంది నొకా నువాకై నువాకై ఫెస్టివల్ ఒడిస్సా డోల్ యాత్ర అగ్రికల్చర్ ఫెస్టివల్ ఇది డోలి యాత్ర అనేటువంటిది మనకి ఒడిస్సాలో జరుపుకునే అగ్రికల్చర్ ఫెస్టివల్ ధనుయాత్ర ఒడిస్సాలో జరుపుకుంటారు ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ ఇది నాకు రెండు మూడు సార్లు అడిగాడు ఈ క్వశ్చన్ ఇంటర్నేషనల్ శాండ్ ఆర్ట్ ఫెస్టివల్ ఒడిశాలో జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సచిన్ టెండూల్కర్ యొక్క ఆత్మకథ ఏది ప్లే ఇట్ మై వే ప్లే ఇట్ వై మై వే ప్లే ఇట్ మై వే మనకి రాహుల్ ద్రావిడ్ రాహుల్ ద్రావిడ్ రచించిన బుక్ ద నైస్ గాయ్ హూ ఫినిష్డ్ ఫస్ట్ ద నైస్ గాయ్ హూ ఫినిష్డ్ ఫస్ట్ సచిన్ టెండూల్కర్ ప్లేయింగ్ ఇట్ మై వే సౌరవ్ గంగోలీ ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎన్ ఆఫ్ ఏ సెంచరీ ఈజ్ నాట్ ఎన్ ఆఫ్ యువరాజ్ సింగ్ ద టెస్ట్ ఆఫ్ మై లాఫ్ ద టెస్ట్ ఆఫ్ మై లైఫ్ మనకి అన్బ్రేకబుల్ అనేటువంటిది మేరీ కోమ్ గారిది మెనీ ట్రైల్స్ విత్ గాడ్స్ అంటే మనకి పివి రఘునాథన్ గారిది ఐఎమ్ నో మెస్ఐయా ఇంపార్టెంట్ బిట్ సోను సూద్ది మనకు కోవిడ్ టైంలో వచ్చింది బుక్ సోను సూద్ బుక్ బుక్ ఐఎమ్ నో మెస్ అయ్యా ఇది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ ఇవన్నీ కూడా నెక్స్ట్ క్వశ్చన్ రెండు వేల పదకొండు వన్డే క్రికెట్ ప్రపంచ కప్ యొక్క చివరి మ్యాచ్ ఏ స్టేడియంలో జరిగింది ఒకాండే స్టేడియం ఎక్కడ ఉంది ముంబై కోట్ల ఢిల్లీ ఈడెన్స్ గార్డెన్ ఎక్కడో చెప్పండి నేను ఫస్ట్ లెటర్ ఇస్తున్నా ఇది కే దగ్గర ఉంది ఎక్కడ ఉంది ఈడెన్స్ గార్డెన్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ బిట్లు రెండు వచ్చినాయి విచ్ కంట్రీ ఈజ్ హోస్టింగ్ ద ఐసీసీ ట్వంటీ ట్వంటీ త్రీ ఓడిఏ క్రికెట్ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడు ఐసీసీ ఓడిఏ క్రికెట్ కప్ని మనకి ఇండియా హోస్ట్ చేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఐసీసీ ఐసీసీ ఓడిఐని ఎవరు నిర్వహిస్తున్నారు కామెంట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఇన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ త్రీ తమిళనాడు ఫాస్ బిల్ బ్యానింగ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ తమిళనాడు ఈ క్రింది వాటిలో దేనిని నిషేధిస్తూ బిల్లు ఆమోదించింది ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఆన్లైన్ జోదము ఆన్లైన్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గ్యాంబ్లింగ్ అంటే జోదం అన్నట్లుగా ఓకే మరి నెక్స్ట్ వీడియోలో మనము సెట్ త్రీ చెప్పుకుందాము సెట్ త్రీ అంటే ఒకటో తారీఖు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు షిఫ్ట్ త్రీ జీకే బిట్స్ని అయితే ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాము మరి ఎంటీఎస్ జాబ్ కనుక మీకు పక్కాగా రావాలనుకుంటే మన వీడియోస్ చూస్తే మీకు ఓన్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్ చేయటం ద్వారా మీకు ఏ బిట్టు ఎక్కడి నుంచి ఎలా వస్తుందో మీకు తెలిసిద్ది కాబట్టి మన యొక్క వీడియోస్ని తప్పకుండా చూడండి అది స్కిప్ చేయకుండా చూడటం మీకు చాలా బెస్ట్ అనమాట ఓకే స్కిప్ చేయకుండా కావాలంటే మీరు టూ ఎక్స్లో వినండి టూ ఎక్స్లో ఓకే మరి ఇది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పీడిఎఫ్ కావాలనుకుంటే మీరు వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్